మున్సిపాలిటీ నగర పంచాయతీలో ఈరోజు గడప గడప కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులం కార్యకర్తలం పోయి పలకరించి అధికారులు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. అంతేకాదు గడిచిన 36 నెలల్లో ప్రతి ఇంటికి జరిగిన లబ్ధి బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి ఇంటికి ధైర్యంగా రాజకీయ నాయకులు పోయి మేమిది మీకు చేశాం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అడుగుతున్నది బహుశా ఈ భారత దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా అవినీతి లేకుండా కుల మతాలకు రహితంగా పార్టీలకు రహితంగా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కితే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. చదివించుకోవడానికి కానీ జబ్బులు ఆరోగ్యశ్రీ కింద కానీ విద్యా దీవెనలు వసతి దీవెనలు అమ్మఒడిలు ప్రతి దానికి కూడా రైతు భరోసాలు ఈరోజు డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు రావటం ఒక్కొక్క ఇంటికి చూస్తే దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఇంకా పై మాటి వాళ్ళకి లబ్ధి వచ్చింది. ఇళ్ల పట్టాలు ఇచ్చాం, వాళ్ళకి ఏం చేశామో చెప్తున్నాం. అలాగే ఏం చేయాలి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, కరెంటు సమస్యలు కానీ నీళ్ల సమస్యలు కానీ లబ్ధిదారులు మిగిలిపోయినాయి కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు గురజాల్ని మాట ఇచ్చిన ప్రకారం పట్టణం చేశాం. మరి 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు కల్పిస్తున్నాం. దాదాపు 6-7 కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం, ప్రధాన రోడ్లన్నీ పచ్చదనం చెట్లేసి విశాలంగా ఉండేటట్టు చేశాం. మరి 900 సంవత్సరాల చరిత్ర కలిగిన దుబా చెరువుని అందు గతంలో పశువులు మరి బర్రెలు గేదెలు దాంట్లో దిగి మరి ఉండేవి ఆ చెరువు అంతా. ఈ రోజున మనుషులు హాయిగా చుట్టూరు తిరిగేటట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం. త్వరలోనే అక్కడ లైటింగు, పిల్లలు ఆడుకోవడానికి కొలను, అలాగే అమ్యూజ్మెంట్ పార్కులు వంటివి చేస్తాం. అలాగే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి. అమృత్ పథకం కింద దాదాపు 10 కోట్లు శాంక్షన్ చేయబోతున్నాం వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ కల్లా. ఆ నిధులు వస్తే దాదాపు పట్టణంలో వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు ఎలాగైతే నసరావుపేట, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఇస్తారో అలా ప్రతి ఇంటికి కూడా నెలకి కేవలం 50-60 రూపాయలకి 100 రూపాయలకి ప్రతి ఇంటికి 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వచ్చు. ఇలా ఈ వసతులన్నీ మనం చేయగలిగితే ఒక ఉన్నతమైన పట్టణంగా గుర్తిదాలని మనం తీర్చిదిద్దగలుగుతాం. ఏది ఏమైనా ఈ గడప గడప వచ్చే 6-7 నెలలు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ మరి గుండె చప్పుళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఉండేటట్టు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలియజేస్తాం. జై జగన్.